నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. తాళ్లరేవు మండలం సీతారామపురంలో నివాసాల మధ్యలో ప్రభుత్వ పాఠశాల, చిన్నపిల్లల అంగన్వాడీ కేంద్రాన్ని ఆనుకొని సెల్ టవర్ నిర్మాణం చేపట్టడాన్ని స్థానికులు గతంలోనే అడ్డుకొని నిరసన తెలిపారు. తాళ్లరేవు మండలం సీతారామపురంలో నివాసాల మధ్యలో ప్రభుత్వ పాఠశాల, చిన్నపిల్లల అంగన్వాడీ కేంద్రాన్ని ఆనుకొని సెల్ టవర్ నిర్మాణం చేపట్టడాన్ని స్థానికులు గతంలోనే అడ్డుకొని నిరసన తెలిపారు. అయితే మరలా యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా టవర్ నిర్మాణ పనులు చేపట్టడంపై వారు మండిపడుతున్నారు. వెంటనే పనులు నిలిపివేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆఫ్ చేసి నైట్ నైట్ ప్రారంభించి సెల్ టవర్ ప్రారంభించారు. దానికోసమే కార్మిక పంచాయతీ సెక్రటరీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం, తర్వాత ఎండీఓ గారికి ఒకటి ఇచ్చాం, తర్వాత ఎంఆర్ఓ గారికి ఒకటి ఇచ్చాం. ముగ్గురికి మూడు పత్రాలు ఇవ్వడం జరిగింది, కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవడం స్పందించలేదు, యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి వాళ్ళ వీళ్ళు మామూలుగా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దాన్ని బట్టి మేము రిలీఫ్ యాక్టర్ మొదలుపెట్టిన వాళ్ళకి దీనిపై స్పందన, ఇవాళ సాయంత్రం లాగా స్పందన రాకపోతే రేపు మరింత ఉద్యోగం చేసే అవకాశం ఉందని అధికారులకి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఒక ప్రజలకి హాని జరిగే విషయం మేము ఈ పని చేస్తాం. ఒక అంగన్వాడీ స్కూలు సంవత్సరం పిల్లల నుంచి 10 సంవత్సరాల పిల్లల వరకు కూడా ఇక్కడ చదువుకుంటారు. క్రిస్తే పత్రిక విలేకరుల సమక్షంలో కూడా మరి విషయం చెప్పడం జరిగింది. ఆ పేరని చెప్పేసి మేము అనుకున్నాం. తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉపాధ్యాయ ఉద్యమ నేత, దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ కటకంశెట్టి వీరవెంకట సత్యనారాయణమూర్తి అంత్యక్రియలు స్వగ్రామమైన తాళ్లరేవులో బంధుమిత్రులు, అభిమానులు, పార్టీ శ్రేణుల కన్నీటి వీడ్కోల మధ్య జరిగాయి. ఆయన కుటుంబ సభ్యులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, శాసనమండలి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణరావు, జిల్లా పరిషత్ సభ్యురాలు రామలక్ష్మి, పార్టీ నాయకులు దున్నా సత్యనారాయణ, వాడ్రేపు వీరబాబు ఉపాధ్యాయులు పరామర్శించారు. తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉపాధ్యాయ ఉద్యమ నేత, దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ కటకంశెట్టి వీరవెంకట సత్యనారాయణమూర్తి అంత్యక్రియలు స్వగ్రామమైన తాళ్లరేవులో బంధుమిత్రులు, అభిమానులు, పార్టీ శ్రేణులు కన్నీటి వీడ్కోల మధ్య జరిగాయి. ఆయన కుటుంబ సభ్యులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, శాసనమండలి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణరావు, జిల్లా పరిషత్ సభ్యురాలు రామలక్ష్మి, పార్టీ నాయకులు దున్నా సత్యనారాయణ, వాడ్రేపు వీరబాబు ఉపాధ్యాయులు పరామర్శించారు. వాళ్ళ అబ్బాయి కూడా మన పార్టీలో జిల్లాలో రీసెంట్గా తెలుగుదేశం పార్టీ యూత్ రీసెంట్గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, అందరికీ కూడా ప్రగాఢ సంతాపం తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్. నమస్తే.